స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్కు హైకోర్టు విచారించింది. పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేయాలని హైకోర్టు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించే న్యాయమూర్తి వెకేషన్ బెంచ్కు విచారణను బదిలీ చేశారు. ఇక వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ను కోర్టు ముందుంచాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖాత్కు జైలు అధికారులు 2 నుంచి 1కు కుదించారు. ఈ ములాఖాత్లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. లీగల్ ములాఖాత్లు రోజుకు 3 సార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడడానికి తమకు అవకాశం ఇవ్వాలని అన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖాత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖాత్పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. వెకేషన్ బెంచ్ నుంచి బంపర్ గుడ్ న్యూస్ వచ్చి తీరుతుందని టీడీపీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుందని, కొంచెం ఆలస్యమైన న్యాయం గెలిచి తీరుతుందని, చంద్రబాబు కడిగిన ముచ్చట్లా బయటకు వస్తారని టీడీపీ మరింత బలంగా చెబుతోంది.